హలో అండి వెల్కమ్ టు ట్రీ మీడియా మనతో ఫ్యామిలీ కౌన్సిలర్ సోషల్ యాక్టివిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక వార్త జగన్ రెడ్డి తన ప్యాలెస్లో ఎగ్ పఫ్ల కోసం కొన్ని లక్షలు ఖర్చు చేశారు అని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి ఇందులో అసలు వాస్తవం ఎంత ఉందంటారు అయితే అవ్వచ్చండి ఎందుకంటే ఆయన సెక్యూరిటీ కోసమే మూడు మంది సిబ్బంది ఉన్నారు వాళ్ళకి పెట్టి ఉండవచ్చు అలాగే ఆయన పక్కనే క్యాంప్ ఆఫీస్ ఉంది అందులో సిబ్బంది ఉంటారు అలాగే అది పెద్ద ప్యాలెస్ కాబట్టి ఆ ప్యాలెస్లో పనిచేసే వాళ్ళు ఓడి మంది ఉంటారు వాళ్ళందరికీ ఉదార బుద్ధితోటి ప్రతిరోజు ఒక ఎగ్ పఫ్ ఇస్తే కూడా ఖర్చు అవ్వచ్చు తిండి గురించి మాట్లాడడం కన్నా ఇంతకంటే దారుణాలు చాలా జరిగినాయి జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఇంకొక వార్త కూడా చక్కర్లో కొడుతుంది అదేంటంటే ఆయన ఏ పనులకి ఆయన జీవోల ద్వారా డబ్బులు విడుదల చేశారు అనే దానికి సంబంధించి మన దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఇదేంటంటే ఒక జీవో కాదు రెండు జీవోలు కాదు మళ్ళీ మనం జీవోలు నంబర్లు కూడా కరెక్ట్గా చెప్పాలి ఎందుకంటే మనము ఒక సీరియస్ విషయం మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈయన బోల్డ్ జీవోలు ఇచ్చాడు ఏంటంటే జీవో నెంబర్ వన్ సిక్స్ జీరో ఈ జీవో ప్రకారం లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చు పన్నెండున్నర లక్షలు లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం పన్నెండు లక్షలు అంటే ఇరవై నాలుగున్నర లక్షలు అంటే హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండు ఇల్లు హైదరాబాదులో తన సొంత ఇల్లు అదేమీ ప్రభుత్వానికి సంబంధించిన భవనం కాదు మరి అక్కడ ఆయన ఇరవై నాలుగున్నర లక్షలు ఖర్చు పెట్టారు జివో నెంబర్ టూ సెవెంటీ నైన్ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం మూడు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు జివో నెంబర్ వన్ థర్టీ నైన్ తాడేపల్లి ప్యాలెస్లో ఇరవై నాలుగు గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి ఎనిమిదిన్నర లక్షలు ఖర్చు పెట్టారు మన ఇంట్లో పనికి అయితే మహా అయితే రోజుకు వెయ్యి తీసుకుంటారు ఇక్కడ లక్షలు ఇచ్చేశారు జీవో నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ తాడేపల్లి ప్యాలెస్లో ట్రాన్స్ఫార్మర్ కోసం తొంభై ఏడు లక్షలు తాడేపల్లి ప్యాలెస్లో సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అలాగే తాడేపల్లి ప్యాలెస్లో ఏసీలు పెట్టడానికి ఎనభై లక్షలు త్రీ ట్వంటీ కేవీఏ డీజీ సెట్ కోసం ముప్పై తొమ్మిది లక్షలు తాడేపల్లి ప్యాలెస్లో లైట్లు పెట్టడానికి పదకొండున్నర లక్షలు ఏపీ సెక్రటేరియట్లో ఉన్న ఇన్వర్టర్ పీకి తీసుకుని వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో బిగించడానికి పదకొండు లక్షలు అలాగే జీవో నెంబర్ వన్ థర్టీ టూ జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయడానికి ఒక కిలోమీటర్ రోడ్డుకి ఐదు కోట్లు జీవో నెంబర్ త్రీ జీరో ఎయిట్ జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి ముప్పై తొమ్మిది లక్షలు జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ జగన్ ప్యాలె తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దా దాకా వెళ్ళడానికి రోడ్డు ఫెన్సింగ్ వేయడానికి నలభై లక్షలు తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్ తోటి గ్రిల్స్ పెట్టడానికి డెబ్బై ఐదు లక్షలు తాడేపల్లి ప్యాలెస్లో దొడ్లు కట్టడానికి నలభై మూడున్నర లక్షలు అంటే నలభై మూడు నలభై మూడు లక్షల యాభై వేలు జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్టు గేట్స్ శాశ్వతంగా పెట్టడానికి ముప్పై ఒక్క లక్ష జీవో నెంబర్ త్రీ ట్వంటీ నైన్ తాడేపల్లి ప్యాలెస్లో కూలర్లు పెట్టడానికి ఇరవై రెండున్నర లక్షలు జీవో నెంబర్ త్రీ థర్టీ తాడేపల్లి ప్యాలెస్లో కిటికీలు పెట్టడానికి డెబ్భై మూడు లక్షలు జీవో నెంబర్ త్రీ ట్వంటీ నైన్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ పెట్టడం కోసం ఇరవై రెండు లక్షలు జీవో నెంబర్ సెవెంటీన్ థర్టీ సెవెన్ జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి జెరూసలం వెళ్ళినందుకు ఇరవై రెండు లక్షల యాభై రెండు వేలు జీవో నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో తాత్కాలిక పనుల కోసం ఖర్చు చేసింది ఇరవై రెండున్నర లక్షలు జీవో నెంబర్ సిక్స్టీన్ జీరో నైన్ జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండడానికి బెజవాడ్లో ఒక అపార్ట్మెంటులో ఫ్లాట్ అద్దెకి లక్ష రూపాయలు మళ్ళీ ఐదు వేలు చేతి ఖర్చుల కోసం జీవో నెంబర్ సెవెంటీన్ ఫార్టీ టూ బూడి మత్యాల ముత్యాల నాయుడు ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ ఐదు వేల ఖర్చుల కోసం జీవో నెంబర్ సెవెంటీన్ ఫార్టీ వన్ దాడిశెట్టి రాజా ఉండటం కో ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంటు ఫ్లాటు అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ ఐదు వేల ఖర్చుల కోసం జీవో నెంబర్ సెవెంటీన్ ఫార్టీ త్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంటు ఫ్లాటు అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ ఖర్చుల కోసం సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీతాలు సజ్జల ఇంట్లో టీ కప్పులు కొనడానికి లక్షన్నర రూపాయలు సజ్జల ఇంట్లో ఫర్నిచర్ కొనడానికి మూడు లక్షల రూపాయలు ఇవన్నీ జీవోల రూపంలో ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేసిన డబ్బు వీటిలో ఏమైనా సరే ప్రభుత్వం సజావుగా పనిచేయటానికి వాడిన డబ్బులు ఏమైనా ఉన్నాయని మీకు అనిపిస్తుందా అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి విజయవాడలో ఫ్లాట్ అవసరం ఏంటి ఇలా మీకు అవి మొత్తం చూస్తే దేవుంది ఇంకా కనీసం తిన్నారు కదా అనుకుంటాం ఇదే జగన్మోహన్ రెడ్డి చేసిన దుబారా ఇంత అంతా కాదు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి నేను చాలా సాదా సీదా మనిషిని నేను చాలా ప్రభుత్వం డబ్బును ఆదా చేస్తాను ప్రజల సొమ్మును ఆదా చేస్తాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చి మొదటి మీటింగ్లో వాటర్ బాటిల్స్ చూపించాడు హిమాలయ వాటర్ బాటిల్ ఖరీదు రెండు వందల రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు గారు వాడారు ఇది కిందలే వాటర్ బాటిల్ నేను వాడుతున్నాను దీని ఖరీదు నలభై రూపాయలు లేదంటే ఇరవై రూపాయలు నేను వచ్చింది ప్రజల డబ్బుకి జవాబుదారీగా ఉండటానికి ప్రజల కోసం నేను వచ్చాను ఇలా రకరకాల అబద్ధాలు చెప్పి 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 మనకి చెవుల్లో పెద్ద పెద్ద క్యాబేజీ పూలు పెట్టేశాడు మరి పోలవరం ప్రాజెక్ట్ గురించి తీసుకుంటే రివర్స్ టెండర్ని పేరుతోటి నేను చాలా ఆదా చేసేస్తున్నాను చంద్రబాబు నాయుడు తనకిష్టమైన కాంట్రాక్టర్ల కోసం దోచిపెట్టేశాడు డబ్బులు అని చెప్పి ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి ఉన్న పడంగా పనులన్నీ ఆపేసేసి ఈయన టెండర్లకు పిలిచి ఇచ్చాడు ఆ రూపంలో ఒక ఎనిమిది వందల కోట్లు దగ్గర దగ్గర ఆదా అయినట్లు లెక్కల్లో చూపించాడు కానీ దూరదృష్టి లేని జగన్మోహన్ రెడ్డికి బుర్ర సరిగా పనిచేయని జగన్మోహన్ రెడ్డికి ఒక విషయం అర్థం కావాలి ఇప్పుడు తక్కువకి కడతానన్నవాడు సరిగా కడతాడు అనే గ్యారంటీ ఉందా నీకు ఇప్పుడు ఓల్ తక్కువని గుడ్డమ్మాయిని పెళ్ళి చేసుకుంటే కొండలన్నీ బగలగొట్టిందంట అట్లాగే ఇది ఆ రోజు ఎవరికైనా వైసీపీ వాళ్ళకో లేకపోతే తటస్థంగా ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్ పని అనిపించి ఉండొచ్చు కానీ వాస్తవ రూపంలో జరిగింది ఏంటి అంటే వాళ్ళు తక్కువ డబ్బులకి టెండర్ వేసిన తర్వాత సరిగా పని చేయలేదు పైగా డెబ్బై శాతం ఎనభై శాతం కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టు కంప్లీట్ అవడానికి రెండు సంవత్సరాల కంటే పట్టదు అదే స్పీడ్లో పనిచేస్తే కనుక నువ్వు చేసిన నిర్వాహానికి ఈరోజు ఆ ఇరవై శాతం కంప్లీట్ చేసి ప్రాజెక్టు ప్రజలకు అంకితం చేయాల్సిన పరిస్థితిలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ కాల ఇంకా పైగా కొన్ని పనులు వెనక్కి వెళ్ళినాయి ఇంత చేసి నువ్వు సాధించింది ఏంటి పైగా ఈ వెర్రి మొహానికి ఎవరు సలహాలు చెప్పేవాళ్ళు లేరు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ కాస్ట్ గురించి ఆలోచించావు కానీ దీనివల్ల ప్రాజెక్టు కంప్లీట్ అవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ ఉన్నవాళ్ళ ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ మెషినరీ తీసుకెళ్ళిపోవాలి వాళ్ళు తీసుకెళ్ళిపోయాక ఈ కొత్త వాళ్ళు మళ్ళీ కుండా సట్టి అన్నీ చూసుకొని అన్ని డిజైన్స్ ఇవన్నీ మళ్ళీ వీళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు చేసేసరికి ఒక ఆరు నెలలు టైం పోయింది ఆ తర్వాత అయినా చేశారా అంటే అది లేదు దీనివల్ల ప్రాజెక్టు రోజుకి కంప్లీట్ కాల దీనివల్ల ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోద్ది ఎట్లా అంటే ఆ రోజు మొదలెట్టిన పరిమొదలెట్టినరోజున సిమెంట్ బస్తా ఖరీదెంత కంకర ఖరీదెంత అలాగే ఐరన్ ఎంత ఇవి పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గడం అనేది మన జీవితకాలంలో మనం ఎప్పుడూ చూడలే ఇది అయిపోయాక మనుషులు కూలీలు కూడా పెరుగుతాయి కదా కూలీ రేట్లు పెరుగుతాయి కదా దీనివల్ల నష్టమా లాభమా ఇంత చేసి నువ్వు చేసి తెచ్చింది ఏముంది నీ తెలివితేటలు ఇట్లా ఏడ్చి చదివేస్తే ఉండమది పోయిందని ఎట్లుంది పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇవన్నీ సరిపోనట్లు ఈ దుబారాలు ఇవి చూసాం కదా ఇప్పుడు నేను చదివిన జీవోల ప్రకారం వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఇంటిద్దులో ఉండాలా వాళ్ళు నెలకి అసలు ఏ అపార్ట్మెంట్లో ఉంది మేడం నెలకి లక్ష రూపాయలు అవును పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటే ఏ డూప్లెక్స్ అపార్ట్మెంట్లో కూడా ఉండదు ఇండిపెండెంట్ హౌస్కి ఉండదు విజయవాడలో కావాలని ఎక్కువ ఎక్కువ ఇచ్చి ఆ డబ్బులు దారి మళ్లించడానికి ఎలక్ట్రీషియన్కి అన్ని డబ్బులు ఇస్తారా అసలు హైదరాబాదులో లోటస్ పాండు ప్యాలెస్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి ఆంధ్రా డబ్బులు మరి కు ఫర్నిచర్కి అన్నీ డబ్బులు ఖర్చు పెట్టడం దేనికి మరి ఇలా ఫర్నిచర్ గురించి గొడవ చేసే కదా కోడెల శివప్రసాద్ గారు చనిపోయేటట్లు చేశారు మీరు ఆయన ఇస్తాను మొర్రు అంటే కూడా తీసుకోకుండా ఆయన ఇవ్వలేదు ఇవ్వలేదు అని పేపర్లు నిండా రాసి ఆయన బాధపడేటట్లు చేశారు మీ సాక్షి పేపర్ కోసం మీరు నడిపించుకుంటూ అందులో వాళ్ళకి జీతాలు గవర్నమెంట్ నుంచి ఎందుకు ఇవ్వాలి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో టీ కప్పులకి అంత ఖర్చు అవ్వాల్సిన అవసరం అంతమంది ఎందుకు వెళ్తారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇంటికి ఇప్పుడు టీ కప్పులు ఖర్చే అంత అయింది అంటే టీకి ఎంత ఖర్చు అయ్యి ఉండాలి ఈ లెక్కన హెలికాప్టర్ దగ్గరికి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళటానికి నువ్వు పక్కన గ్రిల్స్ పెట్టాల్సిన అవసరం ఏంటండి ఫెన్సింగ్తో అవసరం ఏంటి అసలు అంటే అక్కడికి ఎవరినొచ్చి నిన్ను ఏదైనా చేసేస్తారనే ఇవన్నీ వింటేనండి ఈ దుబారా చూస్తే ఈ రాష్ట్రం ముందుకెళ్ళే రాష్ట్రం కాదు పాత రోజుల్లో రాజుల సొమ్ము రాళ్లపాలు అనేవాళ్ళు ఇప్పుడు చూస్తే ప్రజల సొమ్ము లాగా అయిపోయింది ఇంతకంటే నేను చెప్పేది లేదు ఇక ఇప్పటికే అప్పుల్లో ఉంది రాష్ట్రం అభివృద్ధి లేదు పనులు లేవు పరిశ్రమలు లేవు ఎక్కడికక్కడికి జనాలు అందరూ అటు వలసలు వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆశాజనకమైన వాతావరణంలో రాజధాని పనులు మొదలైనవి కాబట్టి కనీసంలో కనీసం మాకు ఇక్కడ కూలి దొరుకుతుంది పని దొరుకుతుంది తిండి దొరుకుతుంది అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తున్నారు కనీసం జనాలు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే గనక నీరు రాయలసీమకి తాగునీరు వస్తుంది తెలంగాణకు కూడా అట్లాగే గోదావరి జలాల నీరు వస్తుంది ఆంధ్ర ప్రాంతానికి మూడో పంట రెండో పంట వేసుకోవటానికి నీరు సమృద్ధిగా దొరుకుతుంది ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఒక పంట డబ్బులు ఖర్చులకు పోయినా కానీ రెండో పంట మూడో పంట ద్వారా రైతులకి కొంచెం గిట్టుబాటు అవుతుంది అలా రైతులు కూడా వెనక్కి వచ్చి వ్యవసాయం చేస్తున్నారనుకోండి వ్యవసాయ కూలీలు కూడా ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా ఏ రకంగా చూసినా సరే ఇప్పుడైనా కనీసం ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వలసలు వెళ్ళిన వాళ్ళు వస్తారు అలా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఒక అగ్గిపెట్టి కొన్న బిళ్ళ కొన్నా హైదరాబాద్లో ఉండి ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉండి కొన్నారనుకోండి ఏ రాష్ట్రానికి ట్యాక్స్లు వెళ్తాయి హైదరాబాదు వెళ్తాయి అదే వీళ్ళు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు ఉండి వాళ్ళు అక్కడ కొనుక్కున్నారనుకోండి ఆ రాష్ట్రానికి ట్యాక్స్లు వస్తాయి కదా అందుకని ఏ ఏ విధంగా చూసినా సరే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచకపోగా ఉన్న ఆదాయాన్ని కూడా ఇలా పక్కదారి పట్టించి దొడ్డిదారిన తన పార్టీ వాళ్ళు తను తినటానికి పందికొక్కులుగా తయారై చెప్పడానికి జీవోలు సాక్ష్యం